ప్రతిరోజు చేయి తీసుకుని ముద్దుపెట్టుకునేవాడు నేను, అంత బాగా చూపించేవాడు నన్ను అందరినీ. సినిమా చూసినప్పుడు అర్థమైపోతుంది ఏంటరా ఏం తీసేసాడు. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రవీణ్కి, నవీన్, వేణు అందరికీ థ్యాంక్ యూ. మేమెంత కష్టపడ్డాము మాకు కొంచెం ఈజీ అయిందంటే వాళ్ళ వాళ్ళని థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ శేఖర్ చంద్ర గారు థ్యాంక్ యూ సార్, బెస్ట్ వర్క్ టిల్ డేట్ సార్ ఇది. అంతే అద్దరిపోతుందండి ఆయన మ్యూజిక్. నేను ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాను కదా ఆయనకి, ఏంది విన్నా సార్ ఇమీడియట్గా ఫోన్ చేసి 10 నిమిషాలు ఫోన్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా ఇండస్ట్రీలో జర్నీ అంటే ఒక సాధారణ మనిషి ఇల్లు కట్టుకోవటం లాంటిది. నేను నా ఈ జర్నీలో నా ఫ్రెండ్స్ సందీప్ కానీ, ప్రశాంత్ కానీ, మెహర్ కానీ వీళ్ళందరూ, అండ్ హను అన్న, శైలేష్ అన్న, అందరూ భరత్ అన్న వాళ్ళు, అందరూ మారుతి అన్న వాళ్ళు, నా జర్నీలో ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్క ఇటుక పేర్చి నాకు సహాయపడ్డారు. థ్యాంక్ యూ. ఫైనల్గా ఒక ఇల్లు కట్టుకున్నాను. మా సైడ్ ఇల్లు కట్టుకున్న తర్వాత గృహ ప్రవేశానికి కుంకుమ నీళ్ళలో చేపెట్టి గోడ మీద ఒక పెద్ద ముద్ర వేస్తారు. తర్వాత ఇంటి తర్వాత చాలా రంగులు వేస్తారు, చాలా ముస్తాబ్ చేస్తారు, కానీ ఆ అచ్చును మాత్రం ఎవరు టచ్ చేయరు. నా కెరియర్లో అంబాజీపేట మేనేజ్మెంట్ అచ్చు.